ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ముడిపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు, బంధువులతో సమాగమనం, పాత స్నేహితులతో సమాగమనం, ఇవన్నీ కూడా మానసిక సంతోషానికి కారణమవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఏ పనైనా మనం చేయగలుగుతాం అనేటటువంటి ఒక ధైర్యం అనేది మీకు కలుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలో కూడాను మీకు అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినటువంటి గుణపాఠాన్ని నేర్పుతారు. భగవంతుడు మీ ఎందు ఉన్నాడనేటువంటి విషయాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సమస్య వచ్చినా ఏమాత్రం చెల్లించకూడదు, జాగ్రత్తగా పూర్వాపురాలన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తారు. కానీ ఎక్కడ కంగారు పడిపోవటం కానీ, నాకేదో అయిపోతుంది దీనివల్ల అని చెప్పని భయపడటం కానీ మీ హిస్టరీలోనే లేదు. ఈ వారం కూడా అదేవిధంగా నిబ్బరంగా ప్రవర్తిస్తారు. కొండలాగా వచ్చినట్టు కష్టాలు ముంపుల్లాగా తేలిపోతాయి అనేటువంటి మీ సామెత ఏదైతే ఉందో, మీరు నమ్మినటువంటి తీరు ఏదైతే ఉందో అదే నిజం అవుతుంది. చాలామంది వ్యక్తులు మీకు వ్యతిరేకంగా వ్యూహం పన్నినా మీరు విజయవంతంగా దాని నుంచి బయటికి రాగలుగుతారు. వాళ్ళు తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు. మీతో గొడవ ఎందుకని చెప్పని అందరూ కలిసి పని చేసుకుందాం, వచ్చిన దాంట్లో తలాపావలా తీసుకుందాం అనేటువంటి నిర్ణయానికి రావటం, ఆ విధంగా నడుచుకోవడం జరుగుతుంది. ఉద్యోగ సంబంధాల విషయాల్లో కొంత మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. స్థిరమైనటువంటి ఉద్యోగం ఎప్పటికీ లభిస్తుంది. ఈ ఉద్యోగం నెలలుంటుందా, 2 నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా అని చెప్పలేనటువంటి పరిస్థితిగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తే బాగుండని చెప్పని మీరు ఆశిస్తారు. వారాంతంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతనమైన అవకాశాలని చక్కగా దొరకపుచ్చుకొని మీరు అనుకున్నటువంటి అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉద్యోగ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఆ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి మీకే అర్థం కాదు. సరే, ఉన్ననాళ్ళు జాగ్రత్తగా చేద్దామని చెప్పిన పద్ధతిలో వెళ్తారు. మీరు ప్రేమించినటువంటి వ్యక్తి క్వాలిటీ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, గొప్పతనం గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ పెళ్లి చేయమని చెప్పని మీరు అడుగుతారు. ఇంట్లో వాళ్ళు సస్యవిరా ఇలాంటి దిక్కుమాల పెళ్లిని మేము చేయమని చెప్పని వాళ్ళు భీష్మించుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుందండి, అందరికీ మాత్రం కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం, ముఖ్యంగా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తేలంతో లక్ష్మీతామరవతులతో దీపారాధన చేయటం, అదేవిధంగా హనుమాన్ సింధూరుతోటి పూజ చేయటం, హనుమాన్ సింధూరు ఒత్తుల్ని వెలిగించడం, అదేవిధంగా మహాలక్ష్మీదేవి దగ్గర లక్ష్మీతామరవతులతోటి దీపారాధన చేయటం, అష్టములుగా తేలంతో అందరి దేవుళ్ళకి దీపారాధన చేయటం, అదేవిధంగా పరిమళ గంధంతో పూజలో దాన్ని ఉపయోగించడం. ఆ పరిమళ గంధాన్ని ఉపయోగిస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుగంధ ద్రవ్యాలతో పూజ చేసినటువంటి ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. అదే కోణంలో సుమంగళి పసుపుతోటి అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ రకమైన ఇబ్బంది లేదు. భర్తకు సంబంధించి ఉన్నతమైనటువంటి స్థానం, భర్తకు సంబంధించి ఆర్థికమైనటువంటి వెసులుబాటు మీరు చేసే పూజ వల్ల కలుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. అన్నీ అభివృద్ధి పదంలోనే ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు పోయి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది. ప్రతి విషయంలో కలుసుబాటు అనేది ఎదురవుతుంది. పెద్దలు చెప్పినటువంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పాటించడం వల్ల, జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకొని మసులుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం గ్రహగతులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ
బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.